లాక్డౌన్ సందర్భంలో ఒకటి మాత్రం ఉపయోగపడింది ఏంటంటే కార్మికులకు పని లేకపోతే ఆ టైంలో హైవేల నిర్మాణము రోడ్ల నిర్మాణాన్ని మాత్రం ఆపల రెండు రకాల పనులు ఆపలేదు ఒకటి వ్యవసాయం దానివల్లనే మనం వ్యవసాయంలో గణనీయమైనటువంటి పురోగతి సాధించాం ప్రపంచమంతా సంక్షోభం దశలో కూడా భారత్లో మూడున్నర శాతంకి పైగా వ్యవసాయ అభివృద్ధి సాధించామంటే అదే రీజన్ వ్యవసాయ పనుల్ని పల్లె ప్రాంతాల్లోకి వైరస్ తక్కువగానే ఉంది ఆ టైంలో అసలు లేదు దాన్ని బేస్ చేసుకుని అక్కడ ముందు జాగ్రత్తలు తీసుకుని లోకల్గా పని వాళ్ళతో నడిపించుకొచ్చారు ఆ తర్వాత వలస కూలీలు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చి చేరిన దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతింది ఇక్కడ మూడు దశల్లో మొట్టమొదట కరోనా వచ్చినటువంటిది అయితే విదేశాల నుండి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు సెకండ్ దశలో తబ్లీజీ మర్కజ్ ఇష్యూ అయింది మూడో దశలో వలస కూలీలకు సంబంధించినటువంటిది అయింది వలస కూలీలు వచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విపరీతంగా పాకిపోయినటువంటిది అయితే ఆ సందర్భంలో వ్యవసాయ పనుల పరంగా అయితే కనుక ముందైతే ఇబ్బంది లేదు ఆ తర్వాత వ్యవసాయ పల్లెలకు కూడా పాకినటువంటిది కాబట్టి అక్కడ ఒకటి సక్సెస్ అయ్యాం ఇంకొకటి రోడ్లు రోడ్ల పరంగా అద్భుతమైనటువంటి ప్రగతి సాధ్యమైంది గత ఏడాదికి ఈ ఏడాదికి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఏడు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లు వేశారు రోడ్లు ఆ పీరియడ్లు ఇప్పుడు మూడు వేల నూట ఎనభై ఒక్క కిలోమీటర్లు హైవేస్ నిర్మాణం జరిగింది అంటే హైవేస్లో ఒకటేంటంటే కేంద్ర ప్రభుత్వం కిలోమీటర్కి ఏడు కోట్ల రూపాయలు అంత ఇస్తుంది మిగతాది ఆయా సంస్థలు ఖర్చు పెట్టుకోవాలి దానికి బదులుగా టోల్గేట్ల మెయింటెనెన్స్ అంటే రోడ్డు మెయింటెనెన్స్ ఒక ఇరవై ఏళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకుని దాన్ని నిర్వహణతో చూసుకుంటూ దాని మీద డబ్బులు సంపాదించుకోవాలి ఇది సిస్టమ్ దాని కింద కంపెనీలోళ్ళు కూడా సిన్సియర్గానే ఎఫర్ట్ పెట్టారు దాని ఫలితం ఇంత పెద్ద ఎత్తున రిజల్ట్ వచ్చింది